ఝాన్సీ లక్ష్మీబాయి, అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828 నవంబర్ నెల 19 వారణాసిలో విక్రమనామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు జన్మించింది. తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే మరియు భాగీరథి బాయిలు. వీరిది మహారాష్ట్రలోని సతారా. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది మరియు ఆధ్యాత్మిక ధోరణి మెండుగా కలది. రాణి అసలు పేరు మణికర్ణిక, ముద్దు పేరు మను. ఝాన్సీ తల్లి ఝాన్సీ 4 ఏళ్ల ప్రాయంలో ఉండగానే మరణిస్తుంది. ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో బాజీరావు కీశ్వర్ మోరోపంత్ను బిఠూర్కు పిలిపించి ఆశ్రయించి ఆదుకుంటాడు. బాజీరావుకు సంతానం లేకపోవడంతో నానాసాహెబ్ అనే భార్యని దత్తత చేసుకున్నాడు. నానాసాహెబ్ అతని పిన తండ్రి కుమారుడు రావు సాహెబ్ మనుబాయిని తమ చెల్లెలుగా భావించి కలిసిమెలిసి ఉంటారు. వీరి ముగ్గురు కలిసి విద్యలను నేర్చుకున్నారు. కత్తిస్వామి, గుర్రపు స్వారీ, తుపాకీ పెంచడం వంటి విద్యలంటే మనుకు మక్కువ ఎక్కువ. ఖడ్గం ధరించి, కళ్ళెం బిగించి, గాలి విసురుకు వెత్తుగా ఎగిరే కుర్రలతో గుర్రపు స్వారీ చేస్తూ దూసుకొని పోయేది. లక్ష్మీబాయికి 13 ఏళ్ల వయసులోనే 1842 ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధర్రావు నెవల్కర్తో వివాహం జరుగుతుంది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఈమె పేరు లక్ష్మీబాయిగా మారుతుంది. 1851 లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మిస్తాడు. దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు 4 నెలల వయసులోనే కన్నుమూశాడు. 1853 గంగాధర్రావుకు విపరీతమైన అనారోగ్యం సోకుతుంది. ఎవరైనా బిడ్డను దత్తత తీసుకోమని అందరూ సలహా ఇస్తారు. దాంతో ఆయనకు దూరబంధు అయిన వాసుదేవ నేవల్కర్, కుమారుడైన దామోదర్రావు అనే పిల్లవాడిని దత్తత తీసుకుంటారు. కానీ ఆ మరుసటి రోజునే, అనగా 1853 నవంబర్ 21 గంగాధర్రావు మరణిస్తాడు. సభలో ఝాన్సీ తండ్రికి ఉన్న ప్రాబల్యం వల్ల మిగిలిన యువతులు ఎవరైతే జనన ఆచారాలు పాటిస్తుంటారో వాళ్ళకంటే ఎక్కువ స్వాతంత్రం ఝాన్సీ కలిగి ఉండేది. లక్ష్మీబాయి కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ, ఉరి విద్యల్లో ప్రావీణ్యం సంపాదించింది. అంతేకాకుండా తన స్నేహితురాళ్ళందరినీ చేర్చుకొని స్త్రీల దళాన్ని తయారు చేస్తుంది. దామోదర్రావు దత్తత తీసుకునే సమయానికే డల్హౌసీ భారత గవర్నర్ జనరల్గా ఉన్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం దామోదర్రావు రాజ్యానికి వారసుడు కావాల్సి ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం అందుకు అంగీకరించదు. దామోదర్రావు వీరికి పుట్టిన బిడ్డ కానందు వల్లనే ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ సిద్ధాంతం ప్రకారం దత్తపుత్రుడు సింహాసనాన్ని అధిష్ఠించే అధికారం లేదని నిరాకరించారు. దాంతో లక్ష్మీబాయి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఒక లాయర్ రాబర్ట్ ఎల్లిస్ను సంప్రదించి లండన్ కోర్టులో దావా వేస్తుంది. ఆ లాయర్ కేసును చాలా చక్కగా వాదించినా ప్రయోజనం లేకపోయింది. కేసును కోర్టు కొట్టివేసింది. ఆంగ్లేయులు రాణి మీద కక్ష కడతారు. వారి రాజాభరణాలను స్వాధీనం చేసుకుంటారు. మార్చి 1854 రాజు రుణపడి ఉన్న 60,000 రూపాయలను ఆమెకు లభించే పెన్షన్ నుంచి తీసేసుకున్నారు. ఆమె తక్షణం ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. కానీ రాణి అందుకు సమ్మతించలేదు. తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళేది లేదని ప్రతిజ్ఞ చేస్తుంది. రాణి ఝాన్సీని ఇంగ్లీషు వారికి ఇవ్వకూడదని నిర్ణయించుకుంటుంది. ఆమె తన సైన్యాన్ని బలపరిచి మరియు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళని పోగు చేసి ఒక సైన్యాన్ని తయారు చేస్తుంది. మహిళలకు కూడా యుద్ధ శిక్షణ ఇవ్వబడింది. యుద్ధ వీరులైన గులాం గాస్ ఖాన్, దోస్త్ ఖాన్, ఖుదాబక్స్, లాలాభూ బక్షి, మోతిభాయ్, సుందర్ ముందర్, కాశీబాయ్, దివాన్ రఘునాథ్ సింగ్ మరియు దివాన్ జవహర్ సింగ్ రాణి బలగంలో ఉన్నారు. మే 10, 1857 మీరట్లో భారత సిపాయిల తిరుగుబాటు మొదలైంది. బ్రిటిష్కి వ్యతిరేకంగా ఇది మొదటి తిరుగుబాటుగా నిలిచింది. పందులంటే ముసల్మాన్లకు ద్వేషమని, హిందువులకు ఆవులంటే పవిత్రమైనవని తెలిసి కూడా వాళ్ళు యుద్ధంలో తుపాకీ గుండ్లు తగలకుండా వేసుకునే తొడుగులకు మరియు వాళ్ళు వాడే తుపాకీలకు పందుల మరియు ఆవుల కొవ్వుని పూశారు. బ్రిటిష్ అధికారులు వాళ్ళని వాటిని వాడవలసిందిగా బలవంతపరిచి ఎవరైతే వినలేదో వాళ్ళని శిక్షించడం మొదలుపెట్టారు. ఆ తిరుగుబాటు సమయంలో చాలామంది బ్రిటిష్ ప్రజలు, మహిళలు, పిల్లలు సిపాయిల చేతిలో చంపబడతారు. బ్రిటిష్ వాళ్ళు ఈ తిరుగుబాటును త్వరగా ముగించాలనుకుంటారు. ఇంతలో మే 1857 భారతదేశంలో కలవరం ప్రాకడం మొదలైంది. ఉత్తరాఖండంలో మొదటి భారత స్వాతంత్ర యుద్ధం మొదలైంది. జనవరి 1858 బ్రిటిష్ సైన్యం ఝాన్సీని ముట్టడించడం ప్రారంభించింది. 2 వారాల పోరాటం తర్వాత ఆంగ్లేయులు నగరాన్ని చేజిక్కించుకోగలిగారు. ఝాన్సీలో మహిళా సైన్యం కూడా యుద్ధ సామాగ్రిని మరియు
తినుబండారాను సిపాయిలకు అందించేవారు. రాణి లక్ష్మీబాయి చాలా చురుగ్గా ఉండేది. ఆమె నగర రక్షణను తానే స్వయంగా పరిశీలించేది. ఆమె తన బలగాలను తన చుట్టూ ఏర్పరచుకొని బ్రిటిష్ వారితో చాలా భయంకరంగా యుద్ధం చేసింది. లక్ష్మీబాయికి సహాయపడినటువంటి తాంత్యా తోపే ఆధ్వర్యంలో 20,000 మంది సైన్యం వస్తుంది. మార్చి 31 బ్రిటిష్ వాళ్ళ దగ్గర కేవలం 1540 సిపాయిలు మాత్రమే ఉన్నారు. కానీ ఏ శిక్షణ లేని తాంత్యా తోపే సైన్యం కంటే బ్రిటిష్ సైనికులు చాలా శిక్షణ పొందిన వాళ్ళు మరియు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు కావడంతో బ్రిటిష్ వాళ్ళు ఆక్రమణ మొదలుపెట్టడంతో ఈ అనుభవం లేని సిపాయిలు పారిపోయారు. లక్ష్మీబాయి బలగాలు బలహీనమవడంతో 3 రోజుల తర్వాత బ్రిటిష్ వారు నగర గోడలను బద్దలు కొట్టి నగరాన్ని ఆక్రమించుకోగలుగుతారు. కానీ రాణి మాత్రం మగవేషంలో దత్తత తీసుకున్న చిన్న బిడ్డను వీపున కట్టుకొని వారి కన్నుగప్పి పారిపోయింది. కల్పి అనే ప్రదేశానికి చేరుకొని తాంత్యా తోపే అనే విప్లవకారుని కలుసుకోగలిగింది. రాణి మరియు తాంత్యా తోపే గ్వాలియర్కు వెళ్ళి తమ తిరుగుబాటు సహాయంతో గ్వాలియర్ మహారాజా సైన్యాన్ని గ్వాలియర్ను స్వాధీనం చేసుకుంటారు. ఆ సంతోషంలో వీరుండగా మరుసటి రోజే బ్రిటిష్ సేనలు గ్వాలియర్ను ముట్టడిస్తాయి. లక్ష్మీబాయి గ్వాలియర్ కోట తలుపులు తెరిపించి బ్రిటిష్ వారిని ఎదుర్కొంటుంది. యుద్ధం భయంకరంగా సాగుతుంది. కానీ 17 జూన్ 1858 యుద్ధంలో రాణి మరణిస్తుంది. ఈమె మరణానికి కారణమైన పరిస్థితుల గురించి చాలా భిన్నాభిప్రాయాలున్నవి. తర్వాత 3 రోజులకు బ్రిటిష్ వారు గ్వాలియర్ను ఆక్రమించుకుంటారు. ఈ యుద్ధం గురించి జనరల్ రోజ్ ప్రస్తావిస్తూ విప్లవకారుల్లోకెల్లా ఆమె అత్యంత ధైర్య సాహసాలతో పోరు సల్పిందని మెచ్చుకుంటారు. దానివల్లనే ఆమె భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవటమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శప్రాయంగా నిలిచింది. ఇలాంటి మరెన్నో ఆసక్తికర వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. భారత్ మాతాకి జై.